తిరుమల శ్రీవారిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్టాభివృద్ది కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు ప్రకటించి ఆదుకోవాలన్నారు. స్పెషల్ స్టేటస్ పై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రెండోసారి 10 గంటల నుంచి 12 గంటల వరకు చేశారు. ఇప్పుడు 12 గంటల నుంచి 14 గంటల వరకు పనిచేస్తూ నవ్యాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అనేటటువంటిది ముందుకు సాగుతుండే ప్రయాణంలో మరి స్పెషల్ స్టేటస్ అనండి, లేదు సెంటర్ నుంచి ఫండ్స్ అనండి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ సొంతంగా కష్టపడి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి ప్రపంచంలోనూ ఒక ప్రథమ స్థానంలో ఉండేటటువంటి రాజధానిని తయారు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని కృషి